ఐపీఎల్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 70 మ్యాచ్లు ముగిశాయి. మరో 4 మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. 2 క్వాలిఫైయర్ మ్యాచ్లు, 1 ఎలిమినేటర్ మ్యాచ్. ఫైనల్ ఆడేదెవరనే విషయాన్ని తేల్చనున్నాయి. మే 26వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఐపీఎల్ మెగా టోర్నీ ఎన్నో మరపురాని మధుర స్మృతులను అందించింది. క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చింది, కోట్లాది మందిని అలరించింది. ఈ టోర్నీలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. గత సీజన్లో ప్లే ఆఫ్ దశకు చేరిన 4 జట్లలో 1 జట్టు కూడా ఈసారి ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు. గత సీజన్లో చెన్నై, గుజరాత్, ముంబై, లక్నో జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకున్నాయి. ఈ సీజన్లో కోల్కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు జట్లు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు చేరుకున్న 4 జట్లలో 3 జట్లు గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లే కావడం విశేషం. ఒక బెంగళూరు జట్టు మాత్రమే ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా సాధించలేకపోయింది. మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫైయర్ లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడనున్నాయి. మే 22న ఎలిమినేటర్ లో ఆర్సీబీ, రాజస్థాన్, అమితుమి తేల్చుకొనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించింది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్ 2 ఆడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 1 లో ఓడిన జట్టు ఆడనుంది. మే 24వ తేదీన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఎస్ఆర్హెచ్ జట్టు గతంలో వరుసగా 5 సార్లు ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఆ సమయంలో 1 సారి టైటిల్ గెలవగా మరోసారి రన్నర్ అప్ గా నిలిచింది. 2016లో టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు 2018లో రన్నర్ అప్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ జట్టు గాడి తప్పింది, ఘోరంగా ఆడింది. కనీసం ప్లే ఆఫ్ దశకు కూడా చేరుకోలేని విధంగా తయారైంది. పాయింట్ల పట్టికలో చివరి 2-3 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ టోర్నీలో మాత్రం ఇరగదీస్తారు. బ్యాటర్లు అద్భుతంగా రాణించి బౌలర్ల పని సులువు చేశారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ త్రిపాఠిలు బ్యాటింగ్ విభాగంలో అదరహం అనిపించారు. మంచి ఫామ్ లో ఉన్నారు. పటిష్టంగా ఉన్న హైదరాబాద్ జట్టు కోల్కతా జట్టును ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. కోల్కతా జట్టులో ఆల్రౌండర్లు ఆ జట్టుకు అండగా నిలుస్తున్నారు. సన్ రైజర్స్ జట్టులో స్పిన్ బౌలర్ల లోపం వారిని వెక్కిరిస్తోంది. కేకేఆర్ జట్టు ఓపెనర్ ఫిల్సాల్ట్ యూకేకి వెళ్లిపోవడంతో రెహమతుల్లా, గుర్బాజ్ కు అవకాశం లభించింది. కేకేఆర్ జట్టులో సునీల్ నైరన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, ఆండ్రూ రెస్సెల్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. వీరితో పాటు మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, రషిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వంటి బౌలర్లు కోల్కతా జట్టుకు అండగా ఉన్నారు. వీరంతా ఈ టోర్నీలో అద్భుతంగా రాణించారు. కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్లే ఆఫ్ జరిగిన రోజుల్లో వర్షం పడితే ఏం జరుగుతుందనే సందేహాలు అనేక మందిలో కలుగుతున్నాయి. ఈ విషయమై నిర్వాహకులు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే మరో రోజున ఆ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాచ్ జరిగే రోజున రాత్రి 9:30 సమయానికి కూడా పూర్తి స్థాయి మ్యాచ్ జరిగే వెసులుబాటును నిర్వాహకులు కల్పించారు. 2 గంటల పాటు వర్షం పడి ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభమైనా 20 ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ 2వ రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో ఏ జట్టు మెరుగైన స్థానంలో ఉందో అదే జట్టును విజేతగా ప్రకటిస్తారు.